జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్దదన్వాడ పచ్చర్ల వెంకటాపూర్ స్టేజ్ గ్రామాల మీదుగా మూడు రాష్ట్రాల జాతీయ రహదారి నుండి నిత్యం రాకపోకలు కొనసాగుతుంటాయి. మూడేళ్ల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు, రాత్రింబవళ్లు తిరగడంతో అంతర్గత రహదారిగా ఏర్పడి మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు ప్రయాణం నరకయాతనగా మారింది. అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అంతర్గత రహదారి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. అయితే HN90V ద్వారా వెలుగులోకి వచ్చిన కథనానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎటకేలకు స్పందించి తాత్కాలిక రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్న మాందొడ్డి గ్రామ సర్పంచ్ సవారి మాటలను HN90V ద్వారా విందాం. నా పేరు సవారి, నేను మాందొడ్డి గ్రామ సర్పంచ్ని. మా రోడ్డు వెంకటాపూర్ స్టేజ్ నుంచి మాందొడ్డి వరకు 10 కిలోమీటర్ల దూరం. అయితే ఇది ఎప్పటి నుంచో గుంతలు పడి నానా బీభత్సంగా తయారు కావడం వల్ల ఆర్టీసీ బస్సు రాకపోవడము, పిల్లల చదువుకి ఇబ్బంది కలగడము, కాలేజీకి పోయే పిల్లలకి ఇబ్బంది కలగడము, ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారికి మా బాధలు వివరించడం జరిగింది. అయితే ఎమ్మెల్యే అబ్రహం గారు మా బాధలను విని మీకు తొందరగానే పని చేపిస్తానని చెప్పి తాత్కాలికంగా మట్టి వేయడానికి 6 లక్షల రూపాయలు శాండ్ డబ్బుల నుంచి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దానిలో భాగంగా కలెక్టర్ గారు కూడా మా మనవి ఆలకించి మాకు 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పని చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో సీతారామరెడ్డి గారిని పట్టుకొని అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ రోడ్డు వేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మరి ఒకసారి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా బీటీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారికి మరొకసారి విన్నవించుకుంటున్నాం. HN90V ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వెలుగులే నుంచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎమ్మెల్యే అబ్రహం సార్ కూడా మరొకసారి బీటీ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN90V ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.